హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ జో తెలుగు వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలామంది బ్రదర్స్ నన్ను రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే, మేల్ పిజియన్ వచ్చేసి ఫీమేల్ పిజియన్ చుట్టూ తిరుగుతుంది కదా రౌండ్ వేసుకుంటూ, ఇక్కడ మీరు చూస్తుండొచ్చు సైడ్లకి. అదేవిధంగా ఏదైతే ఫీమేల్ పిజియన్ ఉందో ఆ ఫీమేల్ పిజియన్ కూడా మేల్ చుట్టూ తిరుగుతుందా బ్రో అని చాలామంది అయితే అడుగుతున్నారు. వీడియోలకు వెళ్ళే ముందు మీలే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే సజెషన్ అయితే అవుతుంది. ఎవరైతే పిజన్స్ పెంచాలి అనుకుంటున్నారో పెంచుతున్నారో వాళ్ళకి తెలియని వాళ్ళకు మన వీడియో అనేది కొంతవరకు అయితే వెళ్తుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు పిజన్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే నేను మీ కామెంట్కి ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెడతాను. లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మేల్ పిజన్ గురించి అయితే తెలుసుకుందాం. మేల్ పిజన్ అనేది ఏదైనా బ్రీడింగ్ పిజన్స్ అనేవి గుడ్లు పెట్టడానికి మనం ఒక 5 మంత్స్ దాటిన తర్వాతనే ఆ పిజన్స్ ఆ పౌరాలు అనేవి గుడ్లు పెట్టడానికి వస్తాయి. ఆ టైంలోనే ఏవైతే మేల్ పిజియన్స్ ఉంటాయో ఆ మేల్ పిజియన్స్ గుర్గురు అని సౌండ్ చేసుకుంటూ ఏవైతే ఫీమేల్ అంటే వాటికి అట్రాక్షన్గా కనిపిస్తాయో ఆ ఫీమేల్ చుట్టూ తిరుగుతాయన్నమాట. మీరు ఒక విషయం గమనించినట్లయితే, ఒక దగ్గర 50 పావురాలు ఉన్నట్లయితే ఆ 50 పావురాలలో ఏవైతే ఆ మేల్ పిజియన్స్ ఉంటాయో అన్ని పావురాల వెంబడైతే వెళ్ళవు. దానికి నచ్చిన ఏదైతే ఒక ఫీమేల్ పిజియన్ ఉంటుందో ఆ ఫీమేల్ పిజియన్ మాత్రమే దాని వెంబడ మాత్రమే సౌండ్ చేసుకుంటూ ఈ విధంగా తిరుగుతుందన్నమాట. అదేవిధంగా ఆ ఫీమేల్ పిజియన్ కూడా మనం చూసుకున్నట్లయితే అది కూడా ఏవైతే వాటికి సరైన జోడి అని అనుకుంటాయో మేల్ పిజియన్ని అవి సెలెక్ట్ చేసుకొని వాటికి కూడా సిగ్నల్ అనేవి ఇస్తాయన్నమాట, రెక్కలు కొట్టడం లేదా అది కూడా మామూలుగా సింగిల్ చిన్నగా సౌండ్ చేసుకుంటూ చిన్న చిన్నగా రౌండ్లు అయితే వేస్తుంది. మేల్ అనేది పెద్దగా పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటూ ఫీమేల్ చుట్టూ తిరిగితే ఫీమేల్ అనేది ఓన్లీ నార్మల్గా అంటే సౌండ్ అనేది ఎక్కువగా బయటికి లౌడ్గా రాకుండా జస్ట్ నార్మల్గా ఫీమేల్ మేల్ చుట్టూ దగ్గర లేదా లాఫ్ట్లోనే ఏదైతే ఆ ఫీమేల్కి నచ్చిన పిజియన్ మేల్ ఉంటుందో ఆ మేల్ని అట్రాక్ట్ చేయడానికి రౌండ్గా ఆ విధంగా గురుగురు అన్ని సౌండ్లు చేసుకుంటూ అది కూడా ఫీమేల్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కూడా పిజన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తే నేను వీడియో అనేది తప్పకుండా తీస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకు పిజన్స్ గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది. అందులో చాలా వరకు అయితే పిజన్స్ గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.